ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వర్గాలందరికీ కూడా 50% ప్రాతినిధ్యం ఉండాలి. ఖచ్చితంగా రాజకీయ పరంగా కానీ పరిపాలనా పరంగా కానీ ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా వర్క్ కాంట్రాక్ట్స్లో కూడా 50% వారికి హక్కుగా ఇవ్వాలి మనం అని చెప్పని చట్టం తయారు చేయటం, దానికి అనుగుణంగా మార్కెట్ యార్డులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులన్నింటినీ కూడా ఆ రిజర్వేషన్ 50% ఎట్టి పరిస్థితులు అమలు జరిగేలాగా దానికి కావలసినటువంటి ఏర్పాటును అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 19 మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ 19 యార్డుల్లో కూడా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అలాగే మహిళలకు కూడా 50% రిజర్వేషన్ అమలు పరిచేదానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ని అలా జిల్లా కలెక్టర్ గారిని ఇద్దరిని కూడా ఆ లాటరీ తీయమని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మేము అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు కలిసి తీసినటువంటి లాటరీ ద్వారా పెనుగొండ మార్కెట్ యార్డ్ బీసీ ఉమెన్ రిజర్వేషన్కు గాను, ఆకివీడు మార్కెట్ యార్డ్ మైనారిటీ ఉమెన్కు గాను ఉంగుటూరు బీసీ ఉమెన్కు గాను, నిడదవోలు మార్కెట్ యార్డ్ బీసీ మెన్ జనరల్ కానీ జనరల్కు గాను, భీమవరం మార్కెట్ యార్డ్ బీసీ జనరల్కు గాను, దెందులూరు మార్కెట్ యార్డ్ బీసీ జనరల్కు గాను, తణుకు మార్కెట్ యార్డ్ ఎస్సీ మహిళకు, భీమడోలు మార్కెట్ యార్డ్ ఎస్సీ మహిళకు, నరసాపురం మార్కెట్ యార్డ్ ఎస్సీ జనరల్కు, పాలకొల్లు ఎస్టీ జనరల్కు, పాలకొల్లు మార్కెట్ యార్డ్ షెడ్యూల్ ట్రైబ్ జనరల్, పోలవరం మార్కెట్ యార్డ్ ఓసీ ఉమెన్కు, అత్తిలి మార్కెట్ యార్డ్ ఓసీ మహిళకు, తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ ఓసీ మహిళకు, ఉండి మార్కెట్ యార్డ్ ఓసీ మహిళకు, ఆచంట మార్కెట్ యార్డ్ ఓసీ మహిళకు, కొవ్వూరు మార్కెట్ యార్డ్ ఓసీ జనరల్, గోపాలపురం ఓసీ జనరల్, చింతలపూడి ఓసీ జనరల్, ఏలూరు ఓసీ జనరల్. ఈ మార్కెట్ యార్డులన్నీ కాలపరిమితి 1 సంవత్సరం కానీ, సంవత్సర కాలం తర్వాత ఈ మార్కెట్ యార్డులన్నింటిలో కూడా రిజర్వేషన్ రొటేషన్లో జరుగుతుంది, మళ్ళీ లాటరీ తీయటం జరుగుతుంది. ఇప్పుడున్న రిజర్వేషన్ మళ్ళీ 2వసారికి రాదు, రొటేషన్ వస్తుంది. ఇది మార్కెట్ యార్డుల యొక్క నియామకాల కొరకు చైర్మన్కి, అలాగే ప్రతి మార్కెట్ యార్డులో 12 మంది, దాంట్లో కూడా క్యాస్ట్ అంటే రిజర్వేషన్ కూడా ఇవ్వటం జరిగింది. మార్కెటింగ్ కింద అధికారులతో కలిపి 15 మంది ఉంటారు, కాదు సార్ 20 మంది, 15 మంది నామినేటెడ్ డైరెక్టర్లు గాను 5 గురేమో అధికారులు ఉంటారు. దానిలో ఈ మార్కెట్ యార్డులో ఉన్నటువంటి డైరెక్టర్లలో మైనారిటీతో కలిపి
బీసీలు మరియు మైనార్టీ కలిపి నలుగురికి, ఎస్సీలకి ఇద్దరికి, షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీలకి ఒకటి, రిజర్వేషన్లో 7ను, ఓసీ కింద 8, ఓపెన్ కేటగిరీ కింద 8, మొత్తం 15 మంది నామినేట్ చేయడం జరుగుతుంది. అధికారులు 5 ఉంటారు, వీరిలో సగం మహిళలు ఉంటారు. ఇవన్నీ కూడా త్వరితగతిన డిసెంబర్ మాసాంతంలోపు, డిసెంబర్ 20వ తారీఖులోపు మార్కెట్ యార్డ్ల నియామకాలు పూర్తి చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. దానికి అనుగుణంగా సంబంధిత మార్కెట్ యార్డ్లో అప్లికేషన్స్ కాల్ ఫర్ చేయటం వాళ్ళందరినీ కూడా. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారికి మహిళలకు 50% రిజర్వేషన్ని అమలు చేయటం అనేది, ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. ఇది ఒక రెవల్యూషన్. యువకుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి ఒక రెవల్యూషనరీ రిఫార్మ్ని తీసుకురావటం అనేది రాజకీయాల్లో మంచి సంచలనం. ఇది కేవలం కొన్ని వర్గాల్ని ఓట్లు వరకే పరిమితం చేసి అధికారం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఎక్కడా కూడా మనకి అవకాశాలు రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి దాంట్లో ప్రభుత్వం చేయి నామినేటెడ్ చేయబడేటటువంటి ప్రతి విషయంలో కూడా ఆఖరికి మంత్రివర్గ కూర్పులో కూడా 50% పైబడి వారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అవకాశం కల్పించడం, దాన్ని కింద వరకు చేయటం అనేది గొప్ప విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే పశ్చిమ గోదావరి పాత్రికేయ మిత్రులందరికీ ఇన్ఛార్జి మంత్రిగా నియామకం చేయబడిన తర్వాత మీ అందరినీ మొదటిసారి ఈ రకమైన నిర్ణయం కోసం కలుసుకోవటం సంతోషదాయకంగా. ఏ పరిస్థితుల్లో మీకు ఎక్రిడేషన్ కార్డ్స్ అన్నీ కూడా కొత్తాయి. అసలు సిసలైన విలేకరులందరినీ కూడా గుర్తించి వారందరికీ ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్రిడేషన్ కార్డులు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సంక్షేమానికి, ఇవాళ పేదల కోసం, సామాన్య ప్రజల కోసం ఏ రకంగా అయితే సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఆలోచన చేస్తున్నారో, ఖచ్చితంగా మన కోసం కూడా డిసెంబర్ తర్వాత మంచి నిర్ణయాలు ఉంటాయి జగన్ గారి అని చెప్పని విలేకరు పాత్రికేయ మిత్రులందరికీ తెలియజేస్తూ, అలాగే ఈ సమీక్షా మండలి సమావేశాన్ని కూడా 26న జరపాలని ప్రాథమికంగా అనుకుంటున్నాం. ఏమన్నా చిన్న సడన్ మార్పు ఏమన్నంటే వేరే ప్రభుత్వ పరంగా ఏమైనా అడ్డంకి వస్తే చెప్తాం, లేదంటే కనుక 26ని టెంటేటివ్గా మీకు తెలియజేస్తాం. 26న ఉండొచ్చు సమావేశం 20వ తారీఖు. తర్వాత ఖచ్చితంగా కూర్చున్నాం. ఉగాది నాటికి సామాన్యులకి మనకి జనవరి డిసెంబర్ ఆఖరికి ఎక్రిడేషన్ కార్డు కంప్లీట్ అయిన తర్వాత నేను ఎక్కడికి పారిపోను, జగన్ గారు ఎక్కడికి పారిపోను, ప్రభుత్వం ఎక్కడే ఉంటుంది, ఖచ్చితంగా మనందరం మాట్లాడుకుందాం.